ఓం సాయిరాం నా సాయి తొంభై మూడవ భాగం సత్తు సుహాసిని చీర కొంగును పట్టుకొని నిల్చుంటాడు అప్పుడు సుహాసిని తన చీరను లాక్కొని సాయి నీ మాయలు నా దగ్గర పనిచేయవు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాయిజా కూడా వెళ్ళిపోతుంది తర్వాత సుహాసిని అప్పాజీ ఇంట్లో మీ అందరూ ఆ మోసగాడిని ఎందుకు నమ్ముతున్నారు మీ అందరినీ మోసం చేస్తున్నాడు అని సుహాసిని అంటుంది అప్పుడు అప్పాజీ తల్లి సుహాసిని నా కంటి చూపు పోయిన తర్వాతనే నేను ఆ సాయి గొప్పతనం తెలుసుకున్నాను సాయి ఒక జ్ఞాని సాయి దేవుడు లాంటివాడు అని చెప్తుంది అప్పుడు సుహాసిని ఏంటి నీ కంటి చూపును సాయి బాగు చేశాడా నీకు మంచి జరిగితే సాయి వల్లనే జరిగిందంటావు చెడు జరిగితే మనం చేసిన పాపం వల్ల ఇలా జరుగుతుంది అంటావు మీరు ఆ సాయిని గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టే సాయి అందరినీ మోసం చేస్తున్నాడు మీరందరూ నేను చెప్పింది ఎందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు తెలియడం లేదు అని సుహాసిని అంటుంది రేపు ఆ సాయిని నేను పరీక్షిస్తాను అప్పుడు వీరందరికీ తెలుస్తుంది ఆ సాయి వీరందరినీ ఎలా మోసం చేస్తున్నాడో అని తన మనసులో సుహాసిని అనుకుంటుంది మరోవైపు సాయి సత్తు పూల చెట్లకు నీరు వేస్తుంటారు అప్పుడు సాయి పూల మొక్కల గురించి వాటి పరిమళం గురించి వాటి ఎదుగుదల గురించి సాయి చెప్తారు తరువాత సత్తు ఆ పూలు కొన్నింటిని కోసి మాయకి తీసుకువస్తుండగా ఒక రాయి తగిలి సత్తు కిందని పడిపోతాడు అప్పుడు కులకర్ణి అటుగా వస్తాడు అప్పుడు అంతాజీ ఏంటి త్రావులు అడ్డంగా ఏం చేస్తున్నావు లెగు అని అంటాడు అప్పుడు కులకర్ణి ఎవరతను చెప్తే వినిపించుకోవడం లేదా ఏంటి అని అడుగుతాడు అప్పుడు అంతాజీ ఏ పిచ్చోడా త్రావకి మధ్యలో ఉన్నావు లెగు అని అంటాడు అప్పుడు సత్తు కోపంతో అరుస్తూ రాయి తీసుకొని కులకర్ణిని కొడతాడు అది చూసిన ఊరు జనం అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు అప్పుడు కులకర్ణి పట్టుకోండి అతడిని పట్టుకోండి అని అంటారు అప్పుడు అంతాజీ పట్టుకోవడానికి వెళ్తారు అప్పుడు సత్తు అంతాజీని పంతాజీని వారిద్దరినీ రాళ్లతో కొడతాడు అప్పుడు అంతా పంతాలు కులకర్ని పళ్ళకి వెనుక దాక్కుంటారు అప్పుడు అంతాజీ అయ్యగారు మనం అతడి దగ్గరికి వెళ్తే మనల్ని రాళ్లతో కొడుతున్నాడు మనం అతడిని పట్టుకోలేము అని అంటాడు అంతలో అక్కడికి తాతయ్య వచ్చి సత్తు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నేను సాయి దగ్గరికి తీసుకువెళ్తాను పదా అని అంటూ కింద పడిన పువ్వులన్నీ బుట్టలో వేసి ఇద్దరూ వెళ్తుంటారు అప్పుడు కులకర్ణి పల్లకీని కిందకి దించమని చెప్తాడు అప్పుడు కులకర్ణి పల్లకీ నుండి దిగి ఎవరు ఆ పిల్లవాడు అని అడుగుతాది ఈ పిల్లవాడు సాయి దగ్గర ఉంటాడంట అయ్యగారు ఈ పిల్లవాడి మానసిక పరిస్థితి బాగోలేదంట అని చెప్తాడు తరువాత తాత్య సత్తు వెళుతుండగా లక్ష్మి కలుస్తుంది అప్పుడు ఆ ముగ్గురు ద్వారకామాయకి వెళ్తుండగా సత్తు నువ్వు ద్వారకామాయలోనే ఉండు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు అని లక్ష్మి చెప్తుంది అప్పుడు లక్ష్మి సాయి సత్తుకి మేము చెప్పిందంతా అర్థమవుతుందా అని అడుగుతుంది అప్పుడు పాఠశాల ఉపాధ్యాయుడు ఇతని పేరు మాధవ్ మాధవ్ అక్కడికి వచ్చి సాయి ఎవరు ఈ పిల్లవాడు అని అడుగుతాడు అప్పుడు తాత్య ఇతను మా కొత్త స్నేహితుడు ఇతను సాయితోనే ఉంటాడు అని తాతయ్య చెప్తాడు అప్పుడు మాధవ్ అవునా ఇతని పేరేంటి అని మాధవ్ అడుగుతాడు ఇతని పేరు సత్తు అని తాతయ్య చెప్తాడు అప్పుడు మాధవ్ ఇతనికి అమ్మ నాన్న ఎవరూ లేరా సాయి అని అడుగుతాడు అప్పుడు సాయి ఇతనికి ఎవరూ లేరు సత్తు ఉంటాడు ఈ చిరిడియే ఇతని కుటుంబం మాధవ్ నువ్వు కులకర్ణి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు సత్తు గురించి అతనికి చెప్పాలి అప్పుడే అతనికి ఈ సిరిడీకి ఒక కొత్త వ్యక్తి వచ్చాడని తెలుస్తుంది అని సాయి చెప్తారు అప్పుడు మాధవ్ సరే సాయి చెప్తాను అని అంటారు తరువాత బాయిజా సుహాసిని ద్వారకా మాయకి వస్తారు అప్పుడు సుహాసిని తన చెప్పులు బయట విడుస్తూ నా చెప్పులు ఇక్కడ భద్రంగా ఉంటాయా లేదంటే ఎవరైనా వేసుకొని వెళ్ళిపోతారా అని అనుకుంటూ లోపలికి వస్తుంది అప్పుడు సాయి రండి రండి మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అని సాయి అంటారు అప్పుడు సుహాసిని ఇంకా సమయంలోనే నువ్వేంటో నువ్వు చేసే మాయలేంటో ఈ ప్రజలందరికీ తెలుస్తుంది మీకు దివ్యశక్తులు ఉన్నాయంట కదా మీరు ఎలాంటి రోగాలనైనా నయం చేస్తారంట మీరు ఎలాంటి రోగాలనైనా నయం చేస్తారంట కదా అయితే మరి నాకున్న రోగం ఏంటో చెప్తారా అది బయటకు కనిపించదు నాకున్న రోగం మీకు చెప్పను అయినా అదేంటో మీరు చెప్పాలి అని సుహాసిని అంటుంది అప్పుడు సాయి సరే నేను మీ రోగం ఏంటో చెప్తాను అని సాయి అంటారు అప్పుడు సుహాసిని ఇప్పుడే చెప్పండి అందరి ముందు నా రోగం ఏంటో చెప్పండి అని అడుగుతుంది అప్పుడు సాయి మీ రోగం చాలా ప్రమాదకరమైనది మీరు వచ్చినప్పటి నుంచి మీ దృష్టి అంతా మీరు బయట విడిచిన చెప్పులు ఎవరైనా దొంగతనం చేస్తారేమో అని అనుకుంటున్నారు అవునా అని అడుగుతారు సాయి అప్పుడు సుహాసిని తన మనసులో ఇతనికి ఎలా తెలుసు నా మనసులో మాటలు ఎలా తెలుసాయి అని అనుకుంటుంది అప్పుడు సుహాసిని నేను ఏమడిగానో దానికి సమాధానం చెప్పండి నాకున్న రోగం ఏంటో మీరు చెప్పండి అని అడుగుతుంది అప్పుడు సాయి మీకున్న రోగం నీ మనసుకు సంబంధించినది అని సాయి అనగానే సుహాసిని విన్నావా బాయ్జా నా రోగం నా మనసుకు సంబంధించిందంట ఇలాంటి మాయ మాటలు చెప్పే ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు ఇప్పుడైనా మీ కళ్ళు తెరిచి చూడండి అని సుహాసిని అంటుంది అలా అంటూ సరేలే సాయి అది ఎటువంటి రోగమో అది కూడా చెప్పండి అని అంటుంది అప్పుడు సాయి మీ మనసు ప్రేమతో నిండి ఉంది అందుకే మీకు ఇన్ని ఇబ్బందులు అని సాయి చెప్తారు సుహాసిని ఏం మాట్లాడుతున్నారు మీరు బాయిజా ఇతను మాట్లాడే మాటల్లో కొంచెమైనా అర్థం ఉందా అని బాయిజా అని అడుగుతుంది అప్పుడు సాయి బ్రతికి ఉన్నవారి మీద ప్రేమ ఉంటే పర్వాలేదు కానీ మీరు చనిపోయిన వారి మీద ప్రేమ పెంచుకుంటున్నారు మీరు మీ శంకర్కి కర్మకాండలు జరిపించండి ఆయనకు విముక్తి కలిగించండి అదేవిధంగా మీరు కూడా విముక్తిని పొందుతారు అని సాయి చెప్తారు అప్పుడు సాయి మాటలు విని సుహాసిని చాలా ఆశ్చర్యపోయి బాయిజా నువ్వే సాయికి చెప్పావు కదా నువ్వు సాయికి అంతా చెప్పేశావా అని అడుగుతుంది అప్పుడు బాయిజా నేనేమీ చెప్పలేదు పిన్ని గారు అని అంటూ సుహాసిని సాయితో నా శంకర్ గురించి మాట్లాడడానికి మీకు ఎటువంటి అధికారం లేదు అని అంటుంది దయచేసి శంకర్కి విముక్తి కలిగించండి అని సాయి అంటారు అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ శంకర్ గురించి మాట్లాడుకుంటారు అప్పుడు సుహాసిని అక్కడ ఉన్న వారందరినీ కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే బాయిజా కూడా వెళ్ళిపోతుంది సుహాసిని ఇంటికి వచ్చి బట్టలు సర్దుకుంటుంది అప్పుడు సుహాసిని నువ్వు శంకర్ గురించి అప్పాజీతో మాట్లాడావు కదా బాయిజా మీ ఇద్దరు శంకర్ గురించి మాట్లాడుకున్నారు కదా అయినా ఆ సాయి మీద అభిమానంతో నా కుటుంబ సభ్యులే నా మీద ఇంత ద్వేషంగా ఉన్నారు అని సుహాసిని అంటుంది అప్పుడు అప్పాజీ అత్తయ్య మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి కానీ శంకర్కి కర్మకాండలు జరిపించండి అత్తయ్య అని చెప్తాడు సుహాసిని అప్పాజీ నేను ఇప్పుడే ఊరు వెళ్ళిపోతాను ఊరు వెళ్ళడానికి సిద్ధం చెయ్యు అని అంటుంది అప్పుడు అప్పాజీ తల్లి సుహాసిని ఇప్పుడు బాగా చీకటి అయిపోయింది రేపు పొద్దున్నే వెళ్దూ గాని ఇది నీ సొంత అన్నయ్య ఇల్లు ఈ రాత్రికి ఇక్కడే ఉండు రేపు వెళ్దూ గాని అని అంటుంది అప్పుడు సుహాసిని సరే రేపు ఉదయమే నేను వెళ్ళిపోతాను అని అంటూ తన గదిలోకి వెళ్ళి మంచం పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు శంకర్ తన ఒడిలో పడుకున్నట్టుగా ఊహించుకొని శంకర్ ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది అప్పుడు శంకర్ అమ్మా నీ ఒడిలో తల పెట్టుకొని పడుకున్నానుగా చాలా హాయిగా ఉందమ్మా అని అంటాడు అప్పుడు సుహాసిని ఒక్కసారిగా కళ్ళు మూసి తెరవగానే శంకర్ కనిపించడు అప్పుడు సుహాసిని శంకర్ శంకర్ ఎక్కడున్నావు నాన్న అని అనగానే శంకర్ ఇక్కడే ఉన్నానమ్మా అని ఎదురుగా నిలబడి ఉంటాడు అప్పుడు సుహాసిని నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటుంటే శంకర్ తలుపు తీసి బయటకు వస్తాడు అప్పుడు సుహాసిని శంకర్ వెనకాలే వస్తుంది అప్పుడు శంకర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంటే సుహాసిని కూడా తన వెనుకే వెళ్తుంది దీని అంతటినీ సాయి తన దివ్య దృష్టితో చూస్తూనే ఉంటారు ఇంతటితో ఈ భాగం ముగు వీడియోలో నేను ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ